వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను, మీరందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసాను అనమాట, 9:30 షాప్కి వచ్చేసాము. మహాభారతం చూడడం కంప్లీట్ అయిపోయింది, వచ్చేసాము అనమాట. ఎందుకంటే నేను ఇంకా వంట అంతా చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయేంత వరకు ఉంటే లక్ష్మికి లేట్ అవుతుందని మొత్తుకుంటున్నాను అనమాట. అందుకు తొందరగా వచ్చేసాం, తన పని తను చేసుకుంటుంది. ఈరోజు వచ్చేసి కంప్యూటర్ వర్క్లో వేసేటటువంటి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది, దానికి కున్నన్స్ పెట్టి స్టిచ్చింగ్కి ఇవ్వాలి. సో అది స్టిచ్చింగ్ ఫాస్ట్గా చేయించి ఈవినింగ్ ఇచ్చేది ఉందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ అయితే స్టార్ట్ చేశాను, నిన్న నైట్ 11:30 వరకు హ్యాండ్స్ అయితే వేసుకొని వెళ్ళాను అనమాట. సో టోటల్గా కంప్లీట్గా మీకు బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇంకా మగ్గం వర్క్ అయితే కనుక నెక్ కంప్లీట్ అయిపోయిందండి, ఫ్రంట్ హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఎలావి ఈరోజు అయిపోతాయి, చేసేస్తాను. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వంట అయితే వేసుకోవాలి ఈరోజు. సో అమ్మ ఈరోజు నూల పిండి పంపిస్తాను చెప్పింది అనమాట, నూల ముద్దలు తీసుకొని వస్తుంది. మామూలుగా అయితే పసుంక తీసుకొని వచ్చేది, సో మాకు ఇంకా ఇవ్వకూడదు కాబట్టి నూల ముద్దలు మాత్రం పంపిస్తున్నాను తినండి అని చెప్పేసి చెప్పింది అనమాట. సో అది కూడా చూపిస్తాను నేను పంపించిన తర్వాత. అమ్మనే వస్తా అని చెప్పేసి అనింది, కానీ పాపం ఈరోజు అనుకోకుండా మా శ్రీలక్ష్మికి హెల్త్ బాగాలేకపోవటం వల్ల అమ్మ రాలేకపోయింది అనమాట. సో ఇప్పుడైతే వీడియో అయితే చూసేసేయండి, డిజైన్ చూపిస్తాను. చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే, ఇంకా ప్రింట్ అయిపోతే అయిపోతుంది. మీకు సౌండ్ కూడా బీభత్సంగా వస్తున్నట్టు ఉంటుంది నాకు తెలిసి, మిషన్ సౌండ్ ఎందుకంటే మిషన్ సౌండ్ వీడియోస్ చేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది మీకు వినడానికి. సో మ్యూజిక్ యాడ్ చేయకుండా కూడా మిషన్ సౌండ్తో మ్యూజిక్ లాగా వినిపిస్తూ ఉంటుంది మీకు. సో ఇప్పుడైతే డిజైన్ చూపిస్తాను, చూసేయండి. ఇంకా నేను నెక్స్ట్ ఇప్పుడు షాప్లో క్లీనింగ్ అంతా అయిపోయినాక ఇంటికి వెళ్ళి పనల్లా చేసుకొని మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడైతే లేట్ చేసేసాక డిజైన్ చేద్దాం పదండి. సో ఇది వచ్చేసి స్లీవ్స్ అండి. హ్యాండ్స్కి వచ్చేసి సిల్వర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ ఎక్కువగా తీసుకున్నాము, ఎందుకంటే ఈ శారీలో లెమన్ ఎల్లో సిల్వర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. గ్రీన్ అన్నది ఆపోజిట్ తీసుకున్నాను, పింక్ పైన పింక్ కలరే వేస్తే కనిపించదని చెప్పేసి గ్రీన్ ఆపోజిట్ తీసుకున్నాను. అది కూడా లైట్గా కనిపించేలాగా తీసుకున్నాను. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది. ఈ డిజైన్ వచ్చేసి ట్రెండింగ్లో ఉండే డిజైన్ అన్నమాట. ఎక్కువగా మనకు మగ్గం వర్క్లో ఈ డిజైనే కనిపిస్తూ ఉంటుంది, చాలామందికి ఫాస్ట్గా ఈ డిజైనే నచ్చుతూ ఉంటుందన్నమాట. మనకు ఓపిక ఉంది అంటే కనుక మనం ఈ బ్లౌజుని ఇంకా హైలైట్ చేసుకోవచ్చు అండి. మగ్గం వర్క్ ఫ్రేమ్కి బిగించుకొని దీని చుట్టూతా మనం పూసలతో అవుట్లైన్ వేసుకోవటము, ఈ మధ్యలో వచ్చేసి మనము జర్దోసి కుట్టుకోవటము, వీటి మధ్యలో పూసలు కుట్టుకున్నామంటే ఇంకా మగ్గం వర్క్ మనం బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. ఎందుకంటే థ్రెడ్ వర్క్ మనం చేసే పని లేదు కాబట్టి అవుట్లైన్స్కి మనం పూసలు ఎక్కించుకోవటం వల్ల మనకి కొంచెం పని అన్నది తగ్గుతుంది. అలాగే మనం మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకున్నామనే ఫీలింగ్ మనకి కలుగుతుంది అనమాట. సో కంప్యూటర్ వర్క్ కాదు, మగ్గం వర్క్ వేసుకున్న ఫీలింగ్ కలుగుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి శారీలో బ్లౌజ్ కాదండి, ఈ బ్లౌజ్ వచ్చేసి పట్టు క్లాత్ అనమాట. సపరేట్గా మన షాప్లోనే తీసుకున్నటువంటి క్లాత్ అనమాట. సో అందుకే ఫినిషింగ్ ఎంత బాగా వచ్చింది చూడండి. ఎప్పుడైనా సరే మనకి వర్క్ అన్నది నీట్గా కనిపించాలి, మనకు వేసుకున్న తర్వాత బాగుండాలి అనుకుంటే కనుక ఇలాంటి ప్లెయిన్ క్లాత్లు అన్నవి తీసుకొని కుట్టించుకోవటం వల్లనే మనకు వర్క్ అన్నది బాగా కనిపిస్తుంది అనమాట. లేదంటే అంత క్లియర్గా ఉండదు. అండ్ సిల్వర్ కాంబినేషన్ కాబట్టి బాగా కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడైతే వచ్చేసి నేను ఫ్రంట్ అయితే సెట్ చేసేసాను. ఫ్రంట్ అయిపోతే కంప్లీట్గా అయిపోతుందండి బ్లౌజ్ అయితే. సో నిన్న నైట్ 11:30 వరకు ఈ వర్క్ అయితే చేశాను అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. సింపుల్ నెక్ను ఇష్టపడే వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నెక్కి మాత్రమే వర్క్ ఉంటుంది, మిగతా అంతా కూడా ఖాళీగా ఉంటుంది. బట్ నేనైతే ఖాళీగా వదలను, బూటీస్ యాడ్ చేస్తానన్నమాట. వాళ్ళది ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది, అది వచ్చేసి మొత్తము అదేమంటారు ఫ్రేమ్ వచ్చి వస్తుంది చూడండి, కుందన్ ఆ కుందన్తో చేసే వర్క్ ఉందన్నమాట. అది కూడా కంప్లీట్ చేయాలి. వన్ బై వన్ నేను మొత్తం అన్నీ మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇంకా లక్ష్మీది లోపల క్లీనింగ్ అయితే అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసుకొని వంట చేసుకొని మధ్యాహ్నం వచ్చి షాప్లో వర్క్ అనేది చేసుకుంటాను. పిల్లలైతే ఇంకా రాలేదు, సో వాళ్ళు వచ్చేసరికి నేనైతే ఇంటికి వెళ్తాను. బయట డోర్ లాక్ చేసేసుకొని వెళ్తే సరిపోతుంది. సో వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను, బాయ్ అండి. సో ఇంటికైతే వచ్చేసానండి. ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. రోజు ఈ
పప్పు కూరలు వెజిటబుల్స్ తినబుద్ధి కావట్లేదు అనమాట. చాలా రోజులు అవుతుంది ఎగ్ కర్రీ చేసుకోక. సో ఎగ్ కర్రీ చేసి చపాతి చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 10 అవుతుందండి, 10:15 అవుతుంది. సో ఇప్పుడు నేను వంట అన్నది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. జగన్కి ఈరోజు టిఫిన్ బయట నుంచే తెప్పించి పెట్టాను, ఎందుకంటే నేను షాప్లో ఉండటం వల్ల టిఫిన్ చేయడానికి కుదరలేదన్నమాట. సో అందుకు నేను జగన్కి ఈరోజు టిఫిన్ బయట నుంచి తెప్పించి పెట్టాను అనమాట. సో తను బయట నుంచి తెచ్చుకొని తినేసి వెళ్ళిపోయాడు స్కూల్కి. ఇంకా నేను షాప్ అంతా క్లీన్ చేయించి ఇంటికి వచ్చిన తర్వాత వంట అన్నది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ ట్రే వచ్చేసి ఎగ్స్ ఇలా పెట్టుకోవడానికి బాగుంటుందని మొన్న మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటే తెచ్చుకున్నాను అనమాట. సో ఫ్రిడ్జ్లో పెడుతుంటే ఎందుకో ఎగ్స్ అన్నవి కొంచెం వేరే టేస్ట్ వస్తున్నాయి, అలాగే కొంచెం పాడైపోతున్నాయి అనమాట. సో అందులోనూ ఎగ్స్ ఎక్కువగా పెట్టుకోకూడదు అని చెప్పేసి ఇలా పైన పెట్టేద్దామని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. తెచ్చుకున్నప్పుడల్లా మనం ఒక 2 డజన్స్ కానీ 3 డజన్స్ కానీ అలా తెచ్చుకున్నామంటే ఇలా పెట్టి పెట్టుకోవటం వల్ల పాడవకుండా ఉంటుంది, అలాగే మనకి పైన కనిపించడం వల్ల కొంచెం తొందరగా చేస్తామన్నమాట. సో మనం ఇవి పైన పెట్టుకోకుండా లోపల ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అంత గుర్తుకుండవు, నాకు మీకు కాదు, ఎందుకంటే నేను కొంచెం తొందరగా మర్చిపోతానండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఎగ్స్ అన్నవి మిషన్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. సో 5 మినిట్స్లో ఇవి ఎగ్స్ అన్నవి బాగా ఉడికిపోతాయి అన్నమాట. చిన్న కప్పు వాటర్ వేసేసామంటే బాగా ఉడికిపోతాయి, అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువగా ఎగ్స్ అన్నవి ఇందులోనే ఉడకబెడుతూ ఉంటానన్నమాట. సో మా ఇంటికి ఈరోజు అనుకోకుండా ఒక గెస్ట్ వచ్చారు. సో ఆ గెస్ట్ వచ్చేటప్పుడు చూడండి ఎన్ని కవ్వకచ్చికాయలు తీసుకొని వచ్చారో. సో ఇవన్నీ కూడా కవ్వకచ్చికాయలండి. సో జగన్ కోసం అని చెప్పేసి తెచ్చిందంట. సో తింటాడులే జగన్ అని చెప్పేసి సరే అని చెప్పేసి అవైతే పక్కన చేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి ఎగ్ కర్రీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి పులుసు పెట్టేద్దాం అనుకుంటున్నానండి. ఎప్పుడు ఫ్రైలాగా కాకుండా ఇలా పులుసు బాగుంటుందని చెప్పేసి అందులోనూ మధ్యాహ్నానికి కూడా ఇంకా ఎగ్ కర్రీ రైస్ కర్రీ ఉంటుంది కదా సరిపోతుంది అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. ఎందుకు నేను వీడియో తీసేటప్పుడు మా కెమెరా లైట్ ఆన్ చేస్తే ఎందుకు ఎప్పుడు లైట్ ఆఫ్ అయిపోతుంది, అది ఎందుకో ఏమో వేసిన కొద్దిగా వేసేపటికే లైట్ అనేది ఆరిపోతూ ఉంటుంది అనమాట. సో అది ఏం ప్రాబ్లమ్ మరి చెక్ చేయించాలి. ఇక్కడ ఆనియన్స్ అయితే ఎక్కువగా వేసుకుంటున్నాను నేను కర్రీలో. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు, అందులో ఎగ్ కర్రీలో ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట, తినేటప్పుడు మంచి అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. లేట్ అయిన రోజే అన్ని లేట్ అవుతూ ఉంటాయి. సో ఈ రోజు నాకు కొంచెం పొద్దున్న లేట్ అవటం వల్ల అన్ని లేట్ అయిపోయాయి, ఇక్కడ వంట కూడా చేయలేదు. సో మా చేసే ప్రాసెస్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను, చూడండి. మీకు నచ్చితే ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఈ కరోనా టైంలో మనకి ఏం తిన్నా కూడా పెద్ద టేస్ట్గా అనిపించట్లేదు. సో అలా టేస్ట్ కొంచెం అనిపించట్లేదు అంటే వెంటనే మనకి ఒకవేళ కొనవద్దంటే చాలా వరకు ఉంటాము. సో అలా భయపడకుండా ఇలా ఒకసారి ట్రై చేసుకొని తిన్నారంటే నాకు బాగా అనిపిస్తుంది అనమాట. సో నా ఫీలింగ్ నేను చెప్పానండి, నాకు ఈ మధ్య ఏం కూడా టేస్ట్ అనిపించట్లేదు అని భయం వేస్తూ ఉంటుంది అంటే టేస్ట్ అనిపించదు అని అర్థం. సో ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ వేసేసుకొని కొంచెం ఏమంటారు ఆవాలు వేస్తాను, కొంచెం జీలకర్ర వేసి ఆనియన్స్ కొంచెం వేగి వేసుకుని అల్లం పేస్ట్ వేసుకొని ఒక 3-8 నిమిషాలు అల్లం అన్నది మనం ఆనియన్స్ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్తో పాటు అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యి ఆ ఫ్లేవర్ మనకి మంచిగా తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 2 టమోటాలు వేసాను అనమాట, అవి కూడా కొంచెం స్మాల్ సైజ్లో కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకొని ఇది కొంచెం మగ్గేంత వరకు మనకి ఇలాగే సిమ్ మీడియంలో పెట్టేసుకొని, మీడియం కానీ సిమ్లో కానీ పెట్టేసుకొని
ఇందులో మనం వేసుకోవాల్సినటువంటి స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవటం అన్నమాట. సో ఫస్ట్ సాల్ట్ వేసాను, తర్వాత కారపొడి వేస్తున్నాను. సో కారం మనం తినేదాన్ని బట్టి, సాల్ట్ కానీ కారం కానీ. కొంచెం పసుపు యాడ్ చేశాను. సరే, తర్వాత ఒక 2 స్పూన్ల కొబ్బరి యాడ్ చేస్తున్నాను అనమాట. కొబ్బరి చాలా టేస్ట్ ఇస్తుంది ఈ కర్రీకి. సో అందుకే నేను కొబ్బరి పొడి ఎక్కువగా వేస్తూ ఉంటాను. అదే అదే. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి సరే ధనియాల పొడి అండి. ధనియాల పొడి వేయించుకునేటప్పుడు కూడా మనం లవంగాలు చెక్క ఇవన్నీ వేసి వేయించుకోవటం వల్ల అన్ని కూడా మిక్స్ అయిపోయి ఇందులో మనం ఇంకా స్పైసీనెస్ కావాలి అనుకుంటే కనుక చెక్క లవంగాలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. బట్ నేను అంత స్పైసీగా చేయట్లేదు, జస్ట్ నార్మల్ స్పైసీగా చేస్తున్నాను అనమాట. సో టేస్ట్ కోసం కొంచెం చింతపండు వేసాను అనమాట. సో తర్వాత మనం ఇందులో మనకి ఎంతైతే గ్రేవీ కావాలి అనుకుంటామో మనకు సరిపడా గ్రేవీ కావాలన్నంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చపాతీలోకి చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం తక్కువే వాటర్ అన్నది యాడ్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం దీని మీద ప్లేట్ అన్నది మూసేసుకొని బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. సో అది ఉడికేలోపు ఎగ్స్ ఉడికిపోయాయండి. ఈ ఎగ్స్ అయితే పొట్టు తీసేసుకుందామని చెప్పేసి నేను సింక్లోనే చల్లార్చుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఒక గిన్నెలో వేసేసి కూడా వేసుకోవచ్చు, ఎందుకో నాకు ఈరోజు ఇలా కడగాలనిపించింది అందుకే ఇలా చేస్తున్నానమాట. సో ఇవి వచ్చేసి పొట్టు అయితే తీసి పక్కన ఉంచుకున్నాం. చూడడానికి ఆ మిషన్ చిన్నగా ఉంది, దీంట్లో ఏమి ఎగ్స్ ఉడుకుతాయబ్బా అనుకుంటాం, కానీ ఎగ్స్ భలేగా ఉడుకుతాయన్నమాట. దాంట్లో ఉడికి ఎక్కువగా ఉడికాయంటే కూడా పొంగి కిందకి పడిపోతూ ఉంటాయి, అంత ఫాస్ట్గా ఉడుకుతాయి. సో అంత క్లీన్ సింక్లో కడిగినా కూడా ఎగ్స్ కాలుతూ ఉంటాయి. మళ్ళీ నేను గిన్నెలోనే వేసేసుకున్నాను అనమాట. సో ఇలా గిన్నెలో వేసేసుకోవటం వల్ల ఫాస్ట్గా వచ్చేస్తున్నాయని చెప్పేసి అలా చేస్తున్నాను. సో ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఎగ్ కర్రీ. మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఈరోజు టిఫిన్ అన్నది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఒక ఎగ్ అయితే పోయిందండి, అందుకోసం అని చెప్పేసి పొట్టు తీయడం నీట్గా రాలేదు, అది చూపించలేదు అనమాట. అండ్ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులో ఎగ్స్ అన్నవి యాడ్ చేసుకోవాలి. సో అంతకన్నా ముందు ఒక చిన్న పని అయితే చేద్దాం అనుకున్నాను, బట్ ఎగ్స్ వేస్తేనే బాగుంటుంది అనిపించి మళ్ళీ ఎగ్సే వేస్తున్నాను అనమాట. ఎగ్స్ వేసుకునేటప్పుడు కట్ చేసి వేసుకోవాలండి. మనకి ఆ ఎగ్ ఏమంటారు కర్రీలో ఉండేటటువంటి స్పైసెస్ అనేవి పట్టి తినేటప్పుడు మనకు టేస్ట్ తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి పప్పుల పొడి కొంచెం వాటర్ అనేది వేసి మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ కన్నా కూడా పాలు వేసి మిక్స్ చేసుకొని ఇంకా టేస్ట్ అద్దరిపోతుంది. నేను పాలు వేయడం మర్చిపోయాను, సో మీరు మర్చిపోకూడదని చెప్తున్నాను అనమాట. తెల్ల పప్పులు తెలుసు కదా మీకు అందరికీ, ఆ పప్పులని మిక్సీకి వేసేసుకొని పౌడర్ లాగా మనకి ఎంత చిక్కగా కావాలనుకుంటామో అంత పప్పుల పొడి అన్నది యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. సో నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎగ్స్ అన్నీ కట్ చేసేసి వేసేసాను. సో ఆ పప్పుల పొడి మిక్సింగ్ అనేది ఇందులో వేస్తున్నాను అనమాట. సో ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మనం గరం మసాలా వేసుకుంటే చికెన్ మసాలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవటం అనమాట. చాలా సింపుల్గా ఎగ్ కర్రీ అన్నది అయిపోయింది. ఇది వచ్చేసి మనకి చపాతీలోకే కాకుండా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది, రోటీలోకి ఇంకా అద్దరిపోతుంది. నాకు చెప్పాలి అంటే రొట్టెలోకి చాలా 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 ఇష్టం, చపాతీ కన్నా రైస్ కన్నా కూడా. సో ఇంతే అండి, చాలా సింపుల్గా ఎగ్ కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఎగ్ కర్రీ చేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి షాప్కి అయితే రెడీ అవ్వాలి. అండ్ నేను ఈ కర్రీ చేస్తున్నప్పుడే అనుకోకుండా ఈరోజు మన షాప్కి సబ్స్క్రైబర్స్ వచ్చారండి, నాకు చెప్పకుండానే వచ్చేసారనమాట. సో నేనేమో ఏమీ రెడీ అవ్వలేదు, సో అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా చేసేసుకొని తినేసి రెడీ అయ్యి షాప్ అనమాట. మళ్ళీ కలుతాం, ఈ వీడియో ఎంత టైం చేసేసినాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.